నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పరమేశ్వరుడు అనుగ్రహం పొందే రోజు. పరమేశ్వరుడు అంటేనే శుభాలనిచ్చేవాడు, సంతోషాలని కలిగించేవాడు. జన్మకో శివరాత్రి అంటారు. శివుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం శివరాత్రి రోజు విశేషమైనటువంటి పూజలు చేస్తాం. కానీ ప్రతి మాసానికి కూడా ప్రతి నెలకి మాస శివరాత్రి ఉంటుంది. మాఘమాసంలో వచ్చే శివరాత్రి అమోఘంగా మహాశివరాత్రి అవుతుంది. ఆ రోజు ఎటువంటి పూజలు చేయాలి, ఆ రోజుకి ఎందుకంత ప్రత్యేకత ఉంది, ఎలాంటి విశేష పూజలు చేయొచ్చు, భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు మూరుకుంట్ల రాజేశ్వర శర్మ గారు. ఈయన సిద్ధాంతకర్త, జ్యోతిష పండితులు, సహస్రానికి పైగా యజ్ఞాలు చేశారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మహాశివరాత్రి రోజు ఎటువంటి పూజలు చేయొచ్చు, తెలుసో తెలియకో ఎటువంటి దోషాలు చేస్తాం, ఆ దోషాలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ప్రేక్షకులకందరికీ కూడా మహాశివరాత్రి శుభాశిస్సులు, శుభాకాంక్షలు అందజేస్తూ, మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటి రోజు. ఐదు మాసాలు చాలా విశిష్టత. ఒకటి మాఘమాసము, రెండు వైశాఖ మాసము, మూడు శ్రావణ మాసము, నాలుగు కార్తీక మాసము, ఐదు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి శివము అంటే అసలు శుభంకరుడు అని అర్థం. మొట్టమొదలు శుభము, శివుడు అంటే శుభం. అదేవిధంగా శివుడు అంటే గర్వం లేనివాడు, శివుడు అంటే బోలాశంకరుడు. ఉదాహరణ చూడండి, ష తలకట్టించినాం శివము అవుతుంది, తలకట్టు దించినాం శివుడు అవుతాడు, శివం అవుతుంది. కాబట్టి ఈ అహంకార మమకారాలకు దూరంగా ఉండేవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నిజంగా ఐశ్వర్య ప్రదాత లక్ష్మి అనుకుంటారు చాలామంది, కానీ ఐశ్వర్య ప్రదాత కేవలం పరమేశ్వరుడు మాత్రమే. మరి మనకు ఉండటానికి వసతి కల్పించి వారు శ్మశానంలో ఉంటున్నారు పరమేశ్వరుడు. అదేవిధంగా మనకు వస్త్రాలు ఇచ్చినాడు, ఆయన పులిచర్మం కట్టుకున్నాడు. మనకు ఆభరణాలు ఇచ్చినాడు, పావులను మెళ్ళో వేసుకున్నాడు. ఈ విధంగా బ్రాహ్మణ బిచ్చ చేసుకోవచ్చు, లేదు నీళ్లు తీసుకొని అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ, నమస్కార ప్రియో భాను. సూర్యుడికి నమస్కారం మాత్రమే చెందుతుంది. అలంకారం ఎంత అలంకారం చేస్తే అంత సంతోషపడేవాడు విష్ణువు. అదేవిధంగా పరమేశ్వరుడికి హరహర మహాదేవ శంభో శంకర అని అన్ని నీళ్లు వేస్తే చాలు, సంతోషపడతాడు. దానికి కారణం కూడా ఉంది. మరి సతీదేవిని విడిచి సతీదేవి దక్షయజ్ఞంలో పడిపోయినప్పుడు ఆ పరమేశ్వరుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంటాడు. ఆ తపస్సు చేసినప్పుడు ఆ వేడికి తట్టుకోలేని పరిస్థితి. అప్పుడు ఆ గంగను తీసుకొని వచ్చి తలపైన పెట్టుకుంటాడు. పరమేశ్వర గంగ విడువు పార్వతి చాలు అని. కాబట్టి ఆ పరమేశ్వరుడికి ఓం నమశివాయ, ఓం నమశివాయ అని నీళ్లు ఎవరు అభిషేకం చేస్తారో అది వారికి ఇష్టం. అదేవిధంగా భస్మప్రియుడు, ఈ మహావిష్ణువుకు శ్రీగంధము, చందనము, దివ్యాలంకరణ పట్టు వస్త్రాలు ఇవన్నీ అవసరము. ఈ స్వామికి భస్మం, ఈ భస్మం త్రైలోక్య పావనం. త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకం ఇవ బంధనాన్, మృత్యో మృక్షీయమామృతాత్. కాబట్టి ఆ భస్మప్రియుడికి అభిషేకం చేసి భస్మం పెట్టి ఓం నమ శివాయ, ఓం నమో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ, త్రియంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్నిరుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః అని ఈ విధంగా మంత్రం వచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు. మంత్రం లేని వాళ్ళు పంచాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ. కాబట్టి ఈ మంత్రాన్ని చెప్తూ అభిషేకం చేసుకోవడము, ఉపవాసం ఉండడము. ఈ ఉపవాసాలలో మూడు రకాలు ఉంటాయి. ఈ మూడు నిర్జలంగా అంటే కనీసం ద్రవ పదార్థం కూడా తీసుకోకుండా ఉండే ఉపవాసం ఒకటి, శరీర తత్వాన్ని బట్టి ఉపహారం తీసుకోవడం అంటే ఉపహారంలో కూడా ఉప్పు కారము మసాలాలు లేకుండా తీపి పదార్థం తీసుకొని ఉండడము, పాలు పండు తీసుకోవడము, ఇదొకటి. ఇంకా కొంతమంది ఆ శివరాత్రి వస్తుందంటే లేని పదార్థాలని చేసుకొని తింటుంటారు. అది ఏనుగ ఏకాదశి, పీనుగ ఏకాదశి, ఎలుక ఏకాదశి అని ముగ్గురు మూడు అంటాయమ్మా ఉపవాసాలు.
ఎలుక ఏకాదశి అప్పుడు కాస్త టీ, అప్పుడు కాస్త పాలు, అప్పుడు కాస్త కొబ్బరి ముక్కలు తిని ఆ ఉపవాసం చేయడము అదొకటి. రెండవది బాగా తిని ఒక భోజనం తప్ప పదార్థాలన్నీ కడుపు నిండా తిని ఉండేది అది ఏనుగేకాదశి. పీనుగేకాదశి నిర్జలంగా ఉంటాడు కనీసం ఏది. సాయంకాలం అయింది అయ్యా శివాలయంలో భజన అవుతుంది వస్తావంటే పొద్దుటి నుంచి తినలేదండి ఆకలిస్తుంది రాలేను అంటాడు. కాబట్టి శరీర తత్వాన్ని బట్టి ఉండవచ్చు అమ్మా ఏకాదశి. ఇకపోతే శివుడు ప్రదోషానికి ముఖ్యుడు. సాయంకాల సమయంలో పశువులు ఇంటికి వచ్చేటువంటి సమయంలో, ఆ ఆవులు గిట్టల నుంచి వచ్చేటువంటి ధూళి దూసరి సమయంలో 5 సార్లు అభిషేకం చేసుకోవాలమ్మా శివరాత్రి రోజు. ఈ ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి 9, 9:30 ప్రాంతాన అన్నిటికంటే ముఖ్యం లింగోద్భవ కాలము. మధ్యరాత్రి పుట్టినాడు ఆయన. ఆ లింగోద్భవ కాలంలో అభిషేకం చేసుకున్నట్టయితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ చేసుకొని జాగరణ కూడా చేయాలి. ఈ జాగరణ కూడా ఎలా చేస్తామంటే పేకాటాడుతో, సినిమాలు చూస్తూ, ముచ్చట్లు పెడుతూ కాకుండా కేవలము ఆ పంచాక్షరి మహామంత్రాన్ని మననం చేస్తూ, నామస్మరణ చేస్తూ, లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ శివపురాణం, మొన్ననే ఈ మధ్యన శివపురాణం గురించి చెప్పడం జరిగింది టీవీలో, ఆ శివపురాణాన్ని చదువుతూ శివుని యొక్క కథలను వింటూ భక్తి మార్గంలో తెల్లవారే వరకు ఉండాలి జాగరణ. ఈ జాగరణ చేసిన తర్వాత ఉదయము మళ్ళీ స్నానం చేసి శివుడికి అభిషేకం చేసి అప్పుడు భోజనం తీసుకోవాలి, ఆహారం తీసుకోవాలి. ఇది శివరాత్రి అనుభవం. ఈ శివరాత్రిలో రోజు అన్నిటికంటే ముఖ్యము బిల్వం. ఈ బిల్వము శివునికి ప్రత్యక్షంగా అక్కడికి వచ్చేది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఈ 3 బిల్వాలు అశ్చిద్రై కోమలై శుభై. మరి మనకి ఎలాంటి వస్తువులు వాడుతున్నామో, శుభ్రమైన వస్తువులు, ప్రశాంతమైన వస్తువులు ఏ విధంగా వాడుతున్నామో ఆ శివుడి పూజకు కూడా అలాంటివే వాడాలి. మొదటి రోజు దింపినటువంటి బిల్వం తెల్లవారి పనికిరాదు పూజకు. తర్వాత ఆ బిల్వాన్ని కూడా బోర్ల వేయాలి, ఇలా వేయాలి. అది 3 ఆకులు ఉన్నది వేయాలి. అశ్చిద్రై రంధ్రాలు ఉండకూడదు. కోమలై బాగా ముదురు బిల్వాలు వాడకూడదు. తప పూజ నీ పూజ కూర్చు నేను ఉపయోగిస్తున్నానని బిల్వార్చన చేసేవాళ్ళు ఉన్నారు. సహస్ర మరి రుద్రాభిషేకము, నమక చంకాలతో ఏకరుద్రము, ఏకాశరుద్రము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అతిరుద్రము, మహారుద్రము చేసేవాళ్ళు ఉన్నారు. దాన్ని వాళ్ళ వాళ్ళ వసతి. ఇక్కడ ప్రాధాన్యత మనసు ప్రాధాన్యత. శ్రీరామ రామ రామేతి రమే నామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఏమండి నేను 3 గంటల నుంచి జపం చేస్తున్నానంటే లాభం లేదండి. 3 గంటలలో నువ్వు చేస్తున్నావు కానీ నీ మనస్ఫూర్తిగా చేస్తున్నావా? మనోవాక్కాయ కర్మలతో 1 మాల చేసినా అది 10 మాలలతో సమానం. ఓ నమ శివాయ అంటూ వాడు వచ్చాడో లేదో, వీడు పోయినాడో పోదో అది కాదు. కేవలము ఆ నిరంతరము మనసులో ఆ శివుని ధ్యానిస్తూ మరి క్రియ చేతులతో చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికి ఎత్తి నుడవడేని, దయవి సత్యంబు లోనుగా తలపడేని, పుట్టనేటికి తల్లుల కడుపు చెట్టు. కాబట్టి ఆ విధంగా శివనామస్మరణ చేస్తూ ఆ మహాశివరాత్రి విశేషం ఏంటంటే అన్ని పండుగలే. ఉదాహరణ ప్రతి సంవత్సరం పుట్టినరోజు వస్తుంది కానీ 25 సంవత్సరాలు చేసుకునేది ఒక విశేషం, 60 సంవత్సరాలకు చేసుకునేది అంతా మంచి వాళ్ళే. కానీ విశేషమైనటువంటిది మాసశివరాత్రి కాకుండా ఈ 12 మాసశివరాత్రులు వస్తాయి. మహాశివరాత్రి మాఘమాసంలో చతుర్దశి రోజు వచ్చేటువంటిది మహాశివరాత్రి అంటారు. ఈ సంవత్సరము 8 మార్చి శుక్రవారం నాడు వస్తుందమ్మా ఈ మహాశివరాత్రి. ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది. వాగర్ధావ్యవ సంప్రక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతవు పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. కాబట్టి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్షాలు ఇవ్వాలంటే బోరాశం, మీరు ఇంతకుముందు ప్రశ్న చేసినారు బోరాశంకరుడు, తాను ఏ వరం ఇస్తాడో తనకే తెలియదు. శివ అంటే చాలు నేనున్నాను అని తనకు ఏ బాధలు కలిగినా సరే ఏమైనా సరే. మనకు ఉదాహరణ భస్మాసురుణ్ణి తీసుకోవచ్చు. భస్మాసురుడు ఓం నమ శివ శివభక్తుడు, బ్రహ్మాండమైనటువంటి శివుణ్ణి ఆరాధించి వరం పొందినాడు. ఎవరి తలపైన చేయి పెడితే వాడు భస్మం కావాలని. మరి భస్మాసురుడు ఏం చేసినాడు? ఈ వరం పొందిన తర్వాత ఇది నిజమా కాదా అని ఆ శివుడిపైనే తలపైనే
పెట్టడానికి ప్రయత్నం చేసినాడు. కాబట్టి అలా కాకుండా నిరంతరం కామ్ కర్తే రహో నామ్ జప్తే రహో, నిరంతరము ఆ శివరాత్రి రోజు చేయవచ్చు. ఆ శివరాత్రి ఉదయం బ్రాహ్మీముహూర్తంలో లేచినప్పటి నుంచి తెల్లవారి అమావాస్య రోజు తెల్లవారి ఉపవాస దీక్ష అయిపోయేంతవరకు కూడా ఓం నమశివాయ తప్ప ఇంకేది పలకకుండా ఉన్నటువంటి వాళ్లకు సామ్రాజ్యము మోక్షం కలుగుతుందమ్మా. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పాలనకర్త, పరమేశ్వరుడు లయకర్త. ఏమండి లయకర్తనే ఎందుకు పూజించాలి? పుట్టినవాడికి గిట్టగా మానరు కాబట్టి. అది మోక్షానికి తీసుకెళ్లేవాడు పరమేశ్వరుడు, కైలాసానికి తీసుకెళ్లేవాడు పరమేశ్వరుడు. మరి కాబట్టి ఆ శివుణ్ణి ఆరాధించినట్టయితే యముడికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ గ్రహాలకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి శివారాధన మహాశివరాత్రి రోజు చాలా 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 విశేషము. ఆ శివరాత్రిని మీరందరూ కూడా ఆచరించి ధన్యులు కావాల్సి, మరి శివానుగ్రహ పాత్రులు కావాల్సిందిగా మరొకసారి శ్రీ మీడియా వారికి వారి ద్వారా అందరి భక్తులకందరూ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శుభం పోయాతమ్మా. చూశారు కదా, శివరాత్రి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అప్పటి నుంచి కూడా శివారాధన చేస్తూ మనకి తోచిన విధంగా గురువుగారు చెప్పారు ఏ పద్ధతుల్లో ఆ పరమేశ్వరుని పూజించవచ్చు. ఆ రకాల పద్ధతుల్లో మీకు తోచిన విధంగా మీకు అనువుగా ఉన్న విధంగా కర్మలో లోపం లేకుండా మరో రోజు ఉదయం వరకు కూడా ఉపవాస జాగరణలు చేస్తూ ఉపవాసం విరమించిన తర్వాత శివారాధన చేయాలి. తర్వాత రోజు మధ్యాహ్నం పూట నిద్ర అనేది ఉండకుండా మళ్ళీ సాయంత్రం శివారాధన చేసి ఆ రోజు రాత్రికి మనం నిద్రతో విశ్రాంతి తీసుకుంటే అది శివరాత్రికి చేసేటటువంటి ప్రత్యేకమైన పూజ. ఇలా చేసినట్లయితే ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ఐశ్వర్యము మోక్షము కూడా సిద్ధిస్తుంది అని తెలియజేశారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.